శ్రీ గురుభ్యో నమః, శ్రీ రాజమాత్రే నమః. ఆస్ట్రో మాస్టర్స్ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం, శుభ సాయంత్రం. 18/11/2020 ఈరోజు మీ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకొని దానికి తదనుగుణంగా మీ నిత్య కార్యాచరణ ఆరంభిస్తారనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మీరు అనుకున్న పనులు ముందుకు సాగడానికి అవకాశం లేదు, ఊహించినటువంటి ప్రయాణాలు వచ్చే అవకాశం ఉంది. బంధువులతో, మిత్రులతో స్వల్పకాలిక విభేదాలకి గురయ్యే పరిస్థితి ఉంది. ఆర్థిక ఇబ్బందులు, ఆకస్మిక ప్రయాణాలతో ధన వ్యయం జరుగుతుంది. ఈరోజు వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తులకి కొంత ఆర్థిక ఒడిదుడుకులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు నూతన పరిచయాలు ఏర్పడతాయి. మీ మిత్రుల నుంచి మీకు మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మిత్రుల నుండి, బంధువుల నుండి మీకు ఆహ్వానాలు రావడానికి అవకాశం ఉంది. మీ తోబుట్టువుల నుంచి ధనలాభం, స్థిరాస్తి వృద్ధి, అట్లాగే వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులు సంభవించడానికి ఈరోజు మీ గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు మీరు అనుకున్నటువంటి పరిస్థితులు, కార్యాచరణ పూర్తి స్థాయిలో అనుకూలిస్తాయి. విద్యార్థులు నూతన అవకాశాల కోసం కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తారు. కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వాహన యోగం అనుకూలంగా ఉంది. నిన్న పెండింగ్ ఉన్నటువంటి పనిని ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో, వ్యాపారంలో కాస్త సంతృప్తిని పొందే విధంగా మీ గ్రహస్థితులు ఈరోజు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు మీరు చేపట్టిన పనులు కొంత జాప్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీ జీవిత భాగస్వామితో కాస్త ఈరోజు చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇంకా బయట కొద్దిగా మీకు చికాకులు ఉంటాయి. పనుల మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈరోజు సాదాసీదా పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఆర్థికంగా రాబడి తక్కువగా ఉంటుంది. అట్లాగే ఊహించని ప్రయాణాలు కొంత మీకు ఇబ్బందికరంగా మారతాయి. అనారోగ్య వాతావరణం కొంత మిమ్మల్ని ఆందోళనకు గురి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు వ్యాపార భాగస్వాముల మధ్య కొంత భేదాభిప్రాయాలు తలెత్తేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. ఉద్యోగాల్లో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. పై అధికారులతో ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కొన్ని కొన్ని అంశాలు మీరు మాట్లాడేటప్పుడు
కొంత జాగ్రత్త వహించి మాట్లాడండి. తదనుగుణంగా మీలో మంచి వ్యక్తిత్వం ఉన్న విషయాన్ని గుర్తిస్తారు. కొంత సింహరాశి వారికి ఈరోజు కొద్దిగా మిశ్రమ ఫలితాలు వస్తున్నట్టుగా గ్రహ స్థితులు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు మీరు అనుకున్న పనులు చాలా వేగవంతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి, మిమ్మల్ని ఇష్టపడే వారి నుంచి మీకు మంచి ఆహ్వానాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాల్లో లాభాలు, ఉద్యోగాల్లో మీ శక్తి సామర్థ్యాల్ని ప్రదర్శిస్తారు. కన్యారాశి వారికి ఈరోజు చక్కటి ఫలితాలు వస్తున్నట్లుగా మీ గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. బంధువర్గంలో కాస్త మీ గురించి ఎక్కువగా విమర్శ చేసుకుని తగువులాడకు సిద్ధమవుతారు. ఈరోజు ఎంత కష్టపడ్డా కూడా ఫలితాలు అనుకూలంగా ఉండవు. ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ముఖ్య వ్యవహారాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఉన్నవారికి లేనిపోని కొత్త చిక్కులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారిలో ఈరోజు కుటుంబంలో కోస్త అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి. కొత్త ఒప్పందాలు మీకు పూర్తి స్థాయిలో లాభసాటిగా మారేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్లాగే వాహన యోగం, ఉద్యోగంలో నూతన ఉత్సాహం, మీ అవసరం లేదే మీ ఆఫీసులో ఏదో కోల్పోయినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నట్లుగా భావిస్తారు. సో వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూల పవనాలు ఉన్నట్లుగా మీ ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి వ్యవహారాలు కొంత మందగమనంగా ఉంటుంది, అంటే తొందరగా ముందుకు సాగు. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు కొంత మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. కానీ రక్త సంబంధికులతో, తోబుట్టువులతో కొంత కలహాలు వచ్చే అవకాశం ఉంది. అప్పులు చేసే పరిస్థితి ఉంది. అనారోగ్య వాతావరణం గురి అయ్యే పరిస్థితి ఉంది. వ్యాపార ఉద్యోగాల్లో కొంత గందరగోళ పరిస్థితి ఉండే విధంగా ఉన్నట్లుగా ధనుర్రాశి వారి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు అనుకున్న పనులు ఒక రీతిలో సాగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే బంధువుల నుంచి ఆహ్వానాలు రావడం, వాహన యోగం అనుకూలంగా ఉంది. పరస్పర చర్చలు కొంత సఫలీకృతం అవుతాయి. వ్యాపార విషయంలో కొంత విస్తరింపు అనేటువంటిది ఉంటుంది. ఉద్యోగంలో కీలక మార్పులు గోచరిస్తున్నాయి. మకర రాశి వారికి ఈరోజు అనుకూల పవనాలు వీస్తూ ఉన్నాయి. ఈ విధంగా మీ మకర రాశి యొక్క ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నూతన ఉద్యోగాలు, ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అట్లాగే మీ యొక్క ఎథిక్స్, నాలెడ్జ్ మీకు పూర్తి స్థాయిలో సద్వినియోగం అవుతాయి. మిత్రులతో సఖ్యతగా ఉండండి. ఈరోజు మీ మిత్రుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. వ్యాపారాలు రావాల బాటలో సాగుతాయి. ఉద్యోగాల్లో అవకాశాలు అత్యంత కీలకంగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశి వారికి
ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అట్లాగే చివరిగా మీనరాశి, ఈ మీనరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు జరిగే అవకాశం ఉంది. ద్విచక్ర వాహనదారులు తమ జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ ప్రయత్నాలు కొనసాగించే వాతావరణం కనబడుతుంది. స్వల్ప అనారోగ్యం, అకాల భోజనం, కలహం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఆటంకాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు.